Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హైడ్రామా మధ్య మాజీ మంత్రి చింతకాయల అరెస్టు. పంటకాలం ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మించారన్న కేసులో సిఐడి పోలీసులు మాజీ మంత్రి టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిని అరెస్టు చేశారు. ఆయన తనయుడు చింతకాయల రాజేష్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నర్సీపట్నంలో తెల్లవారుజామున సిఐడి పోలీసులు అయ్యన్న పాత్రుడి ఇంటికి వెళ్లారు. ప్రహరీ గోడ కూల్చివేత కేసులో ఆయన ఆధారాలుగా సమర్పించిన డాక్యుమెంట్లు ఫోర్జరీవని, అందుకే ఆయన అరెస్టు చేస్తున్నామని తెలిపారు. సిఐడి పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయ్యన్నను ఏలూరు కోర్టులో హాజరుపరుస్తామని చెప్పి తీసుకెళ్లారు. నిజానికి ఎన్నాళ్ళు తండ్రి కొడుకులు అనేక రకాలుగా నాటకాలు ఆడారు. చేయవలసిన పనులన్నీ చేసి తమకేమి సంబంధం లేదన్నట్లుగా బెడడప్పులు ఇచ్చారు. చేతులకు మట్టి అంటకుండా కాగల కార్యాలు సమస్తము చక్కబెడుతూ వచ్చారు. నోటికి వచ్చినంత మాట్లాడుతూ విమర్శలు చేయడంలో తమను మించిన వారు లేరని తండ్రి కొడుకులు నిరూపించుకున్నారు. పోలీసులు చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించిన ప్రతి సందర్భంలోనూ చట్టాన్ని అడ్డుపెట్టుకుని తమను తాము కాపాడుకుంటూ వచ్చారు. అయితే ఈసారి తప్పలేదు. తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవి రాజకీయ అరెస్టులు అని రంకులు వేయడానికి, గొంతుంచుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఇవి అచ్చంగా మోసానికి, ఫోర్జరీకి సంబంధించిన కేసులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నోరేసుకుని విరుచుకుపడడంలో తెలుగుదేశం పార్టీ చింతకాయల అయ్యన్న పాత్రుడు ముందు వరుసలో ఉంటారు. నీచమైన బూతుల ప్రయోగంతో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ను దూషించడంలో ఆయనది అందివేసిన చేయి. అయితే ప్రతిసారి తానే మాటలు అనేసి, తానే ముందుగా కోర్టును ఆశ్రయించి విచారణకు సహకరించినంత వరకు అరెస్టు జరగకుండా ఉండాలని ఉత్తర్వులు తెచ్చుకోవడం అయ్యన్న పాత్రుడికి వెనతో పెట్టిన విద్య. ఇలా చింతకాయల అయ్యన్న పాత్రుడు చాలా కాలం పాటు రోజులు నెట్టుకుంటూ వచ్చారు. కానీ ఆ పప్పులు ఎంతో కాలం ఉడకవు. ఆయన ఇంటి గోడ కూల్చివేతకు సంబంధించి ఫోర్జరీ పత్రాలు సమర్పించారన్న అభియోగం మీద ఆయనను తాజాగా గురువారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరు కోర్టులో హాజరుపరుస్తామని ప్రకటించారు. తండ్రి బాటలోనే కొడుకు చింతకాయల రాజేష్ కూడా నడుస్తున్నారు. ప్రభుత్వం మీద అనుచిత విమర్శలు చేయడం, అసభ్యకర పోస్టుల్ని, అబద్ధపు పోస్టుల్ని తెలుగుదేశం సోషల్ మీడియా ద్వారా ప్రచారంలో పెట్టడం వంటి అభియోగాలు అయ్యన్న పాత్రుడు, కొడుకు చింతకాయల రాజేష్ మీద ఉన్నాయి. పోలీసులు 41A నోటీసులు అందించడానికి ఇంటికి వెళితే వారి కళ్ళు కప్పి గోడ దుక్కి పారిపోయిన చరిత్ర రాజేష్ది. పోలీసులు ఇవాళ కొడుకు రాజేష్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ తండ్రి కొడుకుల మోసాలతో పాటు పోలీసుల విచారణ వల్ల ఇంకెన్ని వివరాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి.